కేంద్రం దగ్గర నుంచి వీళ్ళు రాష్ట్రానికి తీసేసుకున్నారు. వాళ్ళు ఇప్పుడు దాకా కేంద్రం ఏం చెప్తున్నారు, ఆ రాష్ట్ర ప్రభుత్వం అడిగింది, అడిగినట్టుగా తొందరగా పూర్తి చేస్తాం అంటున్నారు, కాబట్టి ఇచ్చేస్తే తప్పే ఉందని నీతి ఆయోగ్ రికమెండేషన్ చేసినటువంటి మినిట్స్లో ఉంది. దాని ప్రకారం మేము ఇచ్చాం, ఇస్తున్నప్పుడే మేము కండిషన్ పెట్టామని ఆ రోజు అర్ధరాత్రి జైట్లీ చేసినటువంటి దాంట్లో 2014 నాటి రేట్లు అని ఆయన చెప్పాడు. దాన్ని ఖండించండి, మేము ఎక్కడ కమిట్ అవ్వలేదు, 2014 రేట్లు మేము ఎలా ఒప్పుకుంటాం అని చెప్పి ఖండించండి. ఎందుకు దానికి అభ్యంతరం ఏంటి? కేంద్రందే బాధ్యత అన్నప్పుడు బాధ్యత ఎలాగో కూడా చెప్పాలి కదా. వాళ్ళు చేతులు దులిపేసుకున్నారు, మేము ఇచ్చేస్తాం ఇప్పుడు ఎంతో బ్యాలెన్స్ 3000 కోట్లు ఎంతో ఇవ్వాలి అది కూడా ఇచ్చేస్తామని కూడా వాళ్ళు ఎఫిడవిట్లో వేశారు. అది ఆల్రెడీ ప్రాసెస్లో ఉంది ఇచ్చేస్తామని. అది ఇచ్చేస్తే అయిపోయినట్టేనా? 30,000 కోట్ల రూపాయలు అక్కడ రీహాబిలిటేషన్కిను వాళ్ళకి వాళ్ళకి ఇవ్వాల్సిన కాంపెన్సేషన్కే ఉంది, ఎవరిస్తారు అది? నేను ఇది ఫస్ట్ టైం కాదండి, 3 ఏళ్ల క్రితం నుంచి చెప్తున్నాను. ఆ సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా తీసి చూపించాను, 6 నెలల ముందు వాళ్ళకి ఏర్పాటు జరిగితే తప్ప మీరు నిలపడానికి వీలేదు అని చెప్పారు. ఈ పరిస్థితుల్లో మీరు అయిపోతున్నట్టున్నారు, వాళ్ళు అక్కడేమో పెద్ద గొడవ చేస్తున్నారు ఏంటండి దీనికని. అసలు మాట్లాడే మాట్లాడరు, ఎంతసేపు ఎవరి మీద టార్గెట్ ఫిక్స్ చేయాలా అన్న దాని పద్ధతిలో వెళ్తే పనులు జరగవండి. కేంద్ర ప్రభుత్వ బాధ్యత అయితే చెప్పాలి, ఈ రకంగా కేంద్ర ప్రభుత్వ బాధ్యత. పలానా రోజున నాకు ఇచ్చినప్పుడు క్లియర్గా చెప్పారు, మీరు ఇదిగో మినిట్స్ ఎంత ఖర్చు అయితే అంత ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఎందుకు అలా 2014 కట్టుతారు అని అడగాలి వీళ్ళు. ఈ ప్రెస్ మీట్ అవగానే అరుణ్ కుమార్ ఏం తెలుసండి, ఏదో మాట్లాడతాడండి, మీడియాకి ఏముంది అని చూపిస్తున్నారండి, అది ఏం మారితే అది, అతనికి ఏ స్థాయి ఉందని మాట్లాడుతున్నాడండి, ఇలాంటి క్వశ్చన్లు వేస్తున్నారు తప్ప అతను తప్పు మాట్లాడాడు అని చెప్పండి. ఇదిగో ఇక్కడ ఉంది కాగితం, ఈ కాగితం ప్రకారం తప్పు మాట్లాడింది, మోడీ మోసం చేశాడు, ఎంత ఖర్చు అయితే అంత ఇవ్వాలి అన్నదే మా అగ్రిమెంట్, మోడీ 2014 అని చెప్తున్నాడు, మేము ఒప్పుకోట్లే, మొన్నటిదాకా ఆయనతో కలిసి ఉన్నాం కాబట్టి బయటికి రాలా, తప్పేం లేదు కలిసి ఉన్నప్పుడు బయటికి రాలా, ఎందుకంటే రాష్ట్రానికి ఏవో ప్రయోజనాలు వస్తాయని మేము వెయిట్ చేసాం, ఇప్పుడు ఇతను మోసం ఇంకా బయట పెట్టక తప్పదు అని ఎందుకు చెప్పరు చెప్పండి. సార్, సుబ్బారావు అన్న పేరు, ప్రైమ్ లైన్లో పనిచేస్తున్నాను. సుప్రీంకోర్టులో జస్ట్ కొద్ది నిమిషాల ప్రకారమే వివిప్యాట్లది రివ్యూ పిటిషన్ కొట్టేసింది, దాని మీద మీ రెస్పాండ్ అంటే వాళ్ళ టైం వల్ల వాళ్ళ ఇప్పుడు ఈవీఎంలో సరిగ్గా జరగట్లేదు అన్నది చంద్రబాబు నాయుడు గారి ఆరోపణ. మీరు ఒక్క విషయం ఇందులో కొంచెం పక్కకెళ్ళి కూడా చెప్తున్నాను, ఈవీఎంలు స్టార్ట్ చేసింది ఎన్డీఏ టైంలోనే, చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నటువంటి సమయంలోనే 2004 ఫస్ట్ టైం ఈవీఎంలు స్టార్ట్ అయింది. అప్పుడు ఈవీఎంలు ఆయన ఓడిపోయినా ఈవీఎంలతో వల్ల నేను ఓడిపోయానని ఎప్పుడు చెప్పలా, 2009 ఓడిపోయినా ఆయన ఈవీఎంల వల్ల ఓడిపోయినా నేను ఎప్పుడు చెప్పలా, 14 గెలిచారు. సరే ఇప్పుడు ఈవీఎంలో ఆయన పొరపాటు కనిపించింది చెప్పచ్చు, నేననేది ఏంటంటే 5 తీసుకుంటే చాలు అన్నారు, అది కూడా ఈయన్ని సాటిస్ఫై చేయడానికి చెప్పారు సుప్రీంకోర్టు, వాళ్ళు సాటిస్ఫై అయ్యారు ఇందులో తప్పేం లేదని. అసెంబ్లీకి ఒక 5 లెక్కట్టండి అన్నారు, ఆ 5 లెక్కటిన దాంట్లో ఒక తేడా వచ్చిందనుకోండి, ఇప్పుడు మొత్తం లెక్కట్టాలి, ఇదే ఫైనల్ కదా, ఇప్పుడు మొత్తం లెక్కడతారు, అది సుప్రీంకోర్టు వాదన కాదు, 50% లెక్క పెట్టండి అని వీళ్ళు చెప్తున్నారు. 50% ఎలా అవుతుంది, తేడా వస్తే 100% లెక్కట్టాలి, అది అది ఏం జరుగుతుందో చూద్దాం. 5 నా ఉద్దేశంలో అయితే 5 లెక్కట్టేటప్పటికి 5 కూడా ఏ 5 అని చెప్పరు, హ్యాండ్సమ్గా వాళ్ళు ఏదో ఫిక్స్ చేస్తారు, గొప్ప అసెంబ్లీలో అక్కడ ఒకటి అక్కడ ఒకటి అక్కడ ఒకటి చేస్తారు, మండలానికి ఒకటి చేస్తారు, అది కూడా అన్ని పార్టీలని సంప్రదించే తెస్తారు, లాటరీ తెస్తారా, అంతా గొడవ లేదు. నేను అనుకోవడం అలాంటి టైంలో 5 సరిపోతుంది. సరే ఈయన సుప్రీంకోర్టు వేశారు కాబట్టి దానిలో అనుకోని తీసుకొస్తే 2 ఆలస్యం అవుతుంది, 2 ఆలస్యం అవడం వల్ల వచ్చిన నష్టమే లేదు, చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న దాంట్లో నేను ఎక్కిపోయిస్తాను, పూర్వం అలాగే జరిగేది లెక్కచేవారు కదా, అయితే అవుతుంది 2 ఆలస్యం. ఎనివే అది ఇప్పుడు కోర్టులో ఉంది కాబట్టి లెక్క కోర్టు డిసైడ్ కొట్టేసింది ఇవాళ. ఓ అయితే సారీ నేను ఫాలో అవ్వలేదు, ముసలాన్ని అయిపోయినా అనుకుంటాను. 5 లెక్కడతారనమాట, 5 లెక్కట్టేమండి, దాని తేడా ఉంటే తెలిసిపోతుంది, ఎందుకంటే మొత్తం అన్ని నియోజకవర్గాల్లో 5 లెక్కడతారు కాబట్టి, 175x5 కాబట్టి ఇన్నిట్లో కరెక్ట్గా వచ్చిన తర్వాత వేరే వాటిల్లో తప్పుందేమో అనేటువంటిది మనం ఊహ చేయలేము, ఆ ఊహ లాజిక్ అన్నది. ఇందులో ఒకటి తేడా వచ్చినా సరే మొత్తం అన్ని లెక్కట్టి